సార్, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎన్నికల్ని వాయిదా వేశారు సార్. అది కరోనా వైరస్ వల్ల అంటున్నారు. కొంతమంది ఇప్పుడు జగన్ ప్రభుత్వం వివాదాస్పదంగా మారింది కాబట్టి వాయిదా అంటున్నారు. దానిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణంగా క్రూరంగా ఈ ఎన్నికల స్థానిక ఎన్నికల సంక్రమం జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఎక్కడైనా సరే డెమోక్రసీలో పోటీ చేయాలి, ఒకరు ఓడిపోతారు ఒకరు గెలుస్తారు. కాబట్టి నాకు 151 సీట్లు ఉన్నాయి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి ఇంత దారుణంగా ఎందుకు బిహేవ్ చేస్తాడు అనేది అందరికీ సందేహమైన అంశం. అది అదే సమయంలో ఒక విషయం అర్థమవుతా ఉంది, జగన్ గారి 9 నెలల పరిపాలన కాలంలో మొత్తం ప్రగతి నిరోధకంగా ఉందనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఉదాహరణకి పోలవరం రివర్స్ టెండరింగ్, పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవధాతు, రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ఆపు చేశారు పనులు. పీపీఏలు పవర్ ప్రాజెక్ట్ సంబంధించి అది రద్దు చేసి దాన్ని రద్దు చేయొద్దని మేము కేంద్రం 100 సార్లు చెప్పింది, వినలా ముందుకెళ్ళాడు. తర్వాత ఈరోజు అమరావతిని రాజధాని కట్టడం కోసం దాదాపు 10,000 కోట్లు ఖర్చు పెడితే అమరావతిని తీసుకెళ్ళి రాజధాని తీసుకెళ్ళి విశాఖపట్నం పెట్టాలని డిసైడ్ అయ్యారు. అది ఆల్రెడీ 33 ఎకరాలు అక్వైర్ చేశారు. అది రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏ రైతులు చేసుకున్న ఒప్పందం. అది ఆ ఒప్పందం మేరకు ఖచ్చితంగా అమరావతి కొనసాగాల. కానీ ఆయన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం తీసుకెళ్తానని చెప్పని ఆయన విశాఖపట్నం తీసుకెళ్లడంతో అక్కడ రైతులందరూ ఇక్కడ రాజధాని కడతానంటే కదా మేము 3 తడులు పండే పంటను కూడా మేము ఇచ్చాము, భూములు కూడా మేము ఇచ్చాము అని చెప్పని వాళ్ళంతా ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి దాదాపు 90 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తుంటే అటువంటి మహిళా రైతుల మీద ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మొత్తం బోటు కాళ్ళతో పోలీసుల దగ్గర కుట్టించడం దగ్గర నుంచి కుక్కల బండి నెట్టినట్టు నెట్టారు. మహిళలు నెట్టి దారుణంగా పాశవికంగా దుర్మార్గంగా వాళ్ళ మొత్తాన్ని అణిచిపెడతా ఉన్నారు. మరి అమరావతిలో 29 గ్రామాల సమస్య అని అనుకుంటున్నాడు. కానీ రాష్ట్రం మొత్తం పాకిపోయింది. ఏం పాకిపోయిందంటే ఇట్టాగా అణిచిపెట్టడానికి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు జనరల్ కాకి అరిస్తే మొత్తం కాకులు ఎట్టా అరుస్తాయో అట్టాగా అమరావతిలో రైతులకి నష్టం కలిగితే మిగతా రైతులందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇది నెగిటివ్గా వెళ్ళిపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఈలోపు స్థానిక ఎన్నికలు వచ్చాయి. స్థానిక ఎన్నికలు జరిపితేనే 4,500 కోట్లు డబ్బులు వస్తాయి. ఈయన స్థానిక ఎన్నికల్లో ఆ డబ్బులు రావాలి కాబట్టి ఎన్నికలకి నోటిఫికేషన్ ఇచ్చాడు. నోటిఫికేషన్ ఇచ్చి ఏం చేస్తున్నాడు, ఏహగ్రీవాల పేరుతో ఎవరిని పోటీ చేయనీయడం అలా ఏహగ్రీవాలు కావాలని చెప్పని చిత్తూరులో అయితే మరి దారుణంగా అభ్యర్థులు కొట్టారు. అదేవిధంగా నెల్లూరులో అయితే ఒక అభ్యర్థిని బీజేపీ అభ్యర్థిని చేతులు నరికారు. ఇంకో దగ్గర అయితే ఈరోజు కూడా మీరు మీడియాలో చూసుంటారు బాలు నాయకుని అతను విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళు బలవంతంగా పట్టుకుని తీసుకొస్తున్నారు జనసేనని. మాచర్లో చూసుకుంటే డైరెక్ట్గా ఒక అతను మున్సిపల్ చైర్మన్ స్థాయి క్యాండిడేట్ అని అతన్ని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా దరిదాపు ప్రకటిస్తున్న పరిస్థితిలో కిషోర్ అని అతను వచ్చి మరి ఆ వెహికల్స్ పైన ఇన్నోవా మీద పార్టీ ఏదైనా కావచ్చు బిడ్డ మేము లవ్ డెమోక్రసీ మనం ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తున్నాం మరి ఆ పాశవేగంగా అతను ఆ ఇన్నోవాని కొట్టడము అద్దాలు పగల కొట్టడము అక్కడ పోలీసులతో మాట్లాడడానికి వస్తున్న లాయర్లని రాళ్ళు వేసి కొడితే వాళ్ళ తలలు పగిలాయి. ఒక ఈ దారుణ సంఘటన మొత్తం దేశవ్యాప్తంగా అట్రాక్ట్ చేసింది మీడియాని. ఇటీవల భారతీయ జనతా పార్టీ కూడా ఏం చేసిందంటే మా ఎంపీలు జీవీఎల్ గారి నేతృత్వంలో ఒక టీం వెళ్ళి అమిత్ షా గారికి కూడా ఈ విషయం చెప్పాం. చెప్పి అసలు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ సిస్టమే లేదు, మొత్తం అధికార యంత్రాంగం మొత్తం మోగిపోయింది, పోలీసులందరూ జగన్మోహన్ రెడ్డికి తాబేదారులుగాను ఆయనకు సంబంధించిన చెంచాగాళ్ళుగా మారిపోయారు. ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ఈ రాష్ట్ర డీజీపీ కావచ్చు, మరి వాళ్ళందరూ కలిసి వన్ సైడ్ వెళ్ళిపోయి టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, కమ్యూనిస్టులు ఎవరు పోటీ చేయకుండా మొత్తాన్ని కూడా తొక్కిపెట్టే పరిస్థితుల్లో నామినేషన్లు విత్డ్రా చేస్తున్నారు. నామినేషన్ వేయడంలా ఒక మహిళ అయితే ఆమె నామినేషన్ పత్రాలు జాకెట్లో పెట్టుకొని రహస్యంగా పోయి నామినేషన్ ఇవ్వబోతే ఆ జాకెట్లు చేయిపెట్టి కూడా చించేశారు. ఇటువంటి దారుణమైన దుర్మార్గం పరిస్థితుల్లో ఎలక్షన్స్ ఇక్కడ జరగడం, ఈ రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వం నుండి పోలీసులు జరపడం అనేది మాకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం నడుస్తుంది, ఒక రాతియుగం నడుస్తుంది. అప్పట్లో బీహార్లోనో లేకపోతే ఒరిస్సాలోనో లేకపోతే ఇంకొక ప్రాంతంలోనో నడిచాయి ఇట్లాంటి ఎన్నికలు.
మరి ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఇటువంటి పాశ్వికంగా నడుస్తుంది కాబట్టి ఎన్నికలు రద్దు చేయాలని మా డిమాండ్ ఈ మొత్తం కేంద్ర బలగాల నేతృత్వంలో జరగాలి ఎన్నికలు. డెమోక్రసీలో ఎలక్షన్ సిస్టమ్ పోయిన తర్వాత ఇంక బీటీ ఏముంది? ఇప్పుడు 151 సీట్లు అసెంబ్లీ వచ్చిన తర్వాత మీరు చక్కగా మీకే ఎక్కువ వస్తాయని ఆశ ఉండొచ్చు కదా. మరి మీరు అమ్మఒడి పేరుతోటి లేదా ఇతర పథకాల పేరుతో మేము పథకాలు తీసుకొచ్చాము, సుభిక్షంగా చేస్తున్నాము, సంక్షేమ రంగంలో ముందుకెళ్తున్నాం అనుకున్నప్పుడు ఎందుకు భయపడి నామినేషన్ దశలో కూడా ఎందుకు మీరు అడి చేస్తున్నారు? తర్వాత ఇంకొకటి ఏంటి, ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. ఆర్డినెన్స్ని బట్టి ఏంటి, మీరు ఎలాంటి పరిస్థితుల్లో గెలిచినా మీరు కానీ మద్యం పంపిణీ చేసినట్టు లేదా డబ్బులు పంపిణీ చేసినట్టు మా దగ్గర ప్రూవ్ అయితే మేము మీ పదవిని రద్దు చేస్తామని చెప్పి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. దాంతో స్థానిక ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు కూడా పోటీ చేసేవాళ్ళు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అసలు ఒక ఆర్డినెన్స్ ఎలా తీసుకొస్తారు? ఒక ఎమ్మెల్యేకి ఏమి రైట్స్ ఉంటాయో సర్పంచ్ కూడా అదే రైట్స్ ఉంటాయి. నీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి బాడు కానీ అతని చేసం తీసుకుంటుంటాడు. కానీ సర్పంచి పొద్దాక సచివాలయాలు ఉండాలని లేకపోతే ఆయన పంచాయతీ ఆఫీసులు ఉండాలనేది ఆంక్ష. మరి ఆయన కూడా బయోమెట్రిక్ సంతకాలు పెట్టిస్తాడేమో మాకు తెలియదు. అంటే నీ ఎమ్మెల్యేకి ఒక రూల్ అయితే మరి నీ సర్పంచ్కి ఒక రూల్ ఎందుకు పెడతావు? నీ ఎమ్మెల్యే రోజా గారు ఆమె ఈరోజు జబర్దస్త్ ప్రోగ్రాం చేస్తుంది, మీరు ఎమ్మెల్యేగా డబ్బులు తీసుకుంటుంది, అదేవిధంగా ఏపీఎస్సీ చైర్మన్గా ఉంది దానికి డబ్బులు తీసుకుంటుంది, మరి రెండు పదవులు డబ్బులు తీసుకుంటూ ఆమె ఎక్కడుంది? ఈటీవీలో యాంకరింగ్ చేసుకుంటా ఉంది. మరి మీ ఎమ్మెల్యేకి ఒక న్యాయము, సర్పంచ్ ఒక న్యాయమా? సర్పంచ్ల హక్కులు అందించడానికి ఈయన ఎవరు? కాబట్టి ఎమ్మెల్యేకి ఎట్ట హక్కులు ఉంటాయో సర్పంచ్కి అదే హక్కులు ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ ఆర్డినెన్స్ అనేది ఖచ్చితంగా మేము వ్యతిరేకించాం. దానికి కారణం ఏంటంటే ఒకళ్ళు వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే వాళ్ళని అనర్హులుగా ప్రకటించడం కోసం వేసిన ఎత్తుగడ జగన్మోహన్ రెడ్డి గారు, అదంతా బూమరంగ్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది, దరిదాపు ప్రజలు రోడ్డు మీదకి వచ్చి సివిల్ వార్ వచ్చే స్థాయికి వచ్చింది. తర్వాత బీసీ రిజర్వేషన్లు కూడా ఆయన ఇంకా దరిదాపు 16,000 మంది పోస్టులు రావాల్సి వస్తే అంతకుముందు బీసీ రిజర్వేషన్ 34% వస్తుంది, దాన్ని ఈరోజు 24% కుదించి 10% రిజర్వేషన్ పోగొట్టేలా చేశాడు. ఇవన్నీ వాట్ ఈస్ ఇండికేషన్? మనకి ఏమర్థం అవుతుంది అంటే బీసీలకు కూడా ఎలక్షన్ జరగకుండా బీసీలకు సంబంధించి ఆ 16,000 పోస్టులు పోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారకుడయ్యాడు. ఒక వ్యక్తి ఆయనకు సంబంధించిన వ్యక్తే, వయసు సంబంధించిన వ్యక్తే కోర్టుకి వెళ్తే మరి ఈరోజు రిజర్వేషన్స్ బీసీలకు వెళ్ళిపోయినాయి. అంటే మనం ఎట్ట అర్థం చేసుకోవాలా? బీసీలకి ఈరోజు నష్టపోయారు, పోనీ ఆ తర్వాత పోటీ చేసేవాళ్ళైనా వాళ్ళు ప్రజాసంబద్ధంగా పోటీ చేయాలనుకుంటే వాళ్ళని తీసుకెళ్లి కేసులు పెట్టించడం, వాళ్ళ భార్యలు బెదిరించడం, వాళ్ళ తల్లిదండ్రులు బెదిరించడం, వాళ్ళ బంధువులు బెదిరించడం, పాత కేసులు ఉండి పెట్టించడం, మీకు సంబంధించి ఎస్ఐల్ని సిఐల్ని డిఎస్పీని వాడుకుంటూ మరి అరాచకం సృష్టించారు ఆంధ్రప్రదేశ్లో. మరి ఎక్కడ పడితే అక్కడ కొట్టేయడం, మనుషుల్ని బాహాటంగా తిట్టడం కొట్టడం, మరి ఇంత అరాచకం నడుస్తున్న తర్వాత ఎన్నికలు సజావుగా సాగని మేము ఒక నిర్ణయం తీసుకొని మేము ఢిల్లీలో కూడా చేసాం. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఏం చేశారు అంటే తప్పదు కాబట్టి కరోనా పేరు అడ్డం చెప్పి ఎన్నికలు తాత్కాలికంగా వాయి చేశారు. కరోనా వైరస్ అయితే రీజన్ కాదంట? అసలు వైరస్ జగన్మోహన్ రెడ్డి కదా, అసలు వైరస్ అది జగనో వైరస్ ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తుంది. ఆ వైరస్ అంతా ఆంధ్రప్రదేశ్ని మొత్తం ధ్వంసం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఒక వ్యాపారం లేదు, వచ్చే పరిస్థితులు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ లేదు ఎందుకు వస్తారండి? ఒక ఇండస్ట్రీ పెట్టేవాళ్ళు ఇక్కడ జనం రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటే వచ్చి ఇండస్ట్రీ పెట్టుకుంటారా? సేవల మీద పేలాలు ఎదుర్కొంటారా? వాళ్ళకి ఎక్కడ ప్రశాంతంగా ఉంటే రాష్ట్రంలో పోయి వ్యాపారం చేసుకుంటారు. ఎవడైనా వ్యాపారం చేసుకుంటే ఎట్ట చేసుకుంటాడు? ఈ రాష్ట్రంలో శాంతి భద్రత ఉన్నాయనుకుంటే వ్యాపారం చేస్తాడు. అక్కడ కియా పరిశ్రమ వచ్చింది, అక్కడ పోయి వాళ్ళు ఎంపీ ఏం చేశాడు, దౌర్జన్యం చేశాడు, దాంతో వాళ్ళు చెన్నై తీసుకెళ్తానంటున్నారు. మరి మీరు అడుగడుగున ఈయన గారి నియంతృత్వం వల్ల దుర్మార్గం వల్ల మొత్తం రాష్ట్రం అంతా అతలాకొతలం అయ్యే పరిస్థితుల్లో విధులేని స్థితిలో రమేష్ కుమార్ ఆయనకు కూడా అభిశంసన వచ్చింది. మరి బాహాటంగా మరి ఎమ్మెల్యేలని మాజీ ఎమ్మెల్యేలని లేకపోతే లాయర్లని కొట్టబోయి చంపబోయే పరిస్థితిలో ఉంటే స్టేషన్ బెయిల్తో బయటకు వచ్చాడు. మర్డర్ కేసు పెట్టాల్సిన వ్యక్తిని స్టేషన్ బెయిల్తో బయటకు ఎందుకు తీసుకొచ్చారు అంటే అసలు ఏం నడుస్తుంది అసలు ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో అసలు పరిపాలన ఎక్కడ ఉంది? మొత్తం ఆటకి రాజ్యం నడుస్తుంది కదా. అందుకని మేమేందంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు ఎలక్షన్ జరిపితే, ఈ పోలీస్ ఆధ్వర్యం ఎలక్షన్ జరిపితే న్యాయం జరగదనేది మాకున్న స్ట్రాంగ్ ఫీలింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.